హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మావోయిస్టుల తూటాలకు బలైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అమెరికా పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం అమరావతికి చేరుకున్న చంద్రబాబు నేరుగా విశాఖ పయనమయ్యారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో పాడేరు వెళ్లి కిడారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. సర్వేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన కుమారులను చంద్రబాబు పరామర్శించారు. కిడారి కుటుంబానికి ప్రభుత్వం తరపున 1 కోటి రూపాయలు సాయం అందిస్తామని, కుటుంబ సభ్యుల్లో 4 లక్షల రూపాయల చొప్పున పార్టీ తరపున ఇస్తామని అన్నారు. కిడారి చిన్న కుమారుడికి గ్రూప్ 1 ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పెద్ద కుమారుడికి ఏం చేయాలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కిడారి కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో వారికి విశాఖ నగరంలో స్థలం కేటాయిస్తామని తెలిపారు. ఈరోజు పరమేశ్వరరావు గారిని చంపారనే విషయం ఎప్పుడు కూడా ఈ అరకు ప్రాంతంలో లేకపోతే ఏజెన్సీ ఏరియాలో అభివృద్ధి చేయాలి, అందరితో సమానంగా గిరిజనులు కూడా బాగా పైకి రావాలి, ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకో పక్క ఇండ్లు కానీ ఇంకో పక్క ఆదాయాన్ని పెంచే మార్గాలు కానీ పిల్లల్ని బాగా చదివించే విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకునేవాడు. నాకు ఎప్పుడు గడపడినా అభివృద్ది తప్ప ఇంకొక విషయం మాట్లాడలేదు. ఎప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే పిల్లలను చూస్తున్నాను, ఎప్పుడు కూడా ఈ పిల్లల విషయం కూడా నాకు చెప్పలేదు. అంటే 24 గంటలు ఆయన ఆలోచన, ప్రజలు తప్ప ఇంకోటి ఎక్కడా కనపడలేదు. ఇంకో పక్కన ఒకసారి చూస్తే అనునిత్యం గ్రామాలకు వెళ్ళడం, ప్రజలతో సన్నిహితంగా ఉండడం, వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకోవడం, ఎక్కడికక్కడ ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ముందుకు పోయాడు. అలాంటి ఒక అజాత శత్రువుని గిరిజనులకు ఎనలేని సేవలు అందించి ఈ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తపన అకుంఠిత దీక్ష తప్ప ఇంకోటి ఉండేది కాదు. అలాంటిది నేను అమెరికాకు పోయే సమయంలో ఫ్లైట్లో ఉండండి ఈ యొక్క విషయం తెలియగానే చాలా ఇబ్బందికి గురి అయ్యాను, జీర్ణించుకోలేకపోయాం. కొంత సమయం అయిన తర్వాత కోలుకొని ఆ రోజే ఇక్కడ కలెక్టర్తో, డీఐజీతో అందరితో ఫోన్లో మాట్లాడి పోలీసులు అందరితో మాట్లాడాను. వస్తానే ఆయన్ని అది కూడా ప్రజా సమస్యలపైన గ్రామదర్శికి పోయే సమస్యలు సమయంలో చాలా దారుణంగా చెప్పడం జరిగింది.